లోటస్ చేసేది ఎట్లా అనేసి చూస్తాం అనేటికి మన పండగలకంతా దేవుడు పెట్టచ్చు దాంట్లో. ఇది వచ్చి గ్లిట్టర్ ఫోమ్ షీట్. ఈ మేర గ్లిట్టర్ ఎఫెక్ట్లో ఉండేది కొల్ల కలర్స్ చిక్కుతాండి. గ్లిట్టర్ కావంట తీసుకోవచ్చు, ప్లెయిన్ కావాలంటాను ప్లెయిన్ తీసుకోవచ్చు. ఈ షీట్ని ఫస్ట్ రివర్స్లో వేసేసి ఈ మేర ఒక గుమ్మిడి యుత్ మనకు ఎంత పెద్ద లోటస్ కావాలో ఆ పెటలకు తగినట్లు గుమ్మిడి యుత్ షేప్ కట్ చేసేసి దాన్ని ఇట్లా పెట్టి డ్రా చేసిండాను. ఆ మరి ఎన్ని పెటల్స్ కావాలో అంత పెటల్స్ డ్రా చేసి ఇదిని కట్ చేసి ఎత్తుకోవాలి ఫస్ట్. ఈ మర పెటల్స్ చికెన్ కట్ చేసింది. దీంట్లో వచ్చి మనం ఫెబ్రిక్ గ్లూ గమ్ అప్లై చేయాలి. అప్లై చేసి ఈ మధ్యలో కట్టు కంబి అంటే చెప్తారు దాంట్లో ఇంత పెద్ద పీస్ అసలు కిందల హండ మధ్యలో తోసి ఆ కట్టు కంబి పెట్టేసి ఈ మరి రెండు ఫోమ్ షీట్ల అంట పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ మర పెటల్స్ చేసుకోవాలి. రెండు పక్క ఫోమ్ వేసిండాను. ఈ మర ఫోమ్ చేసినేసి ఓరగా ఎజ్జుకి మనకి ఈ మర లైన్ స్టోన్ ఈ మర అమ్ముతాంది మార్కెట్లో. ఇది ఫుల్గా ఇట్లా అంట పెట్టుకోవాలి. ఓ ముక్కాలు వేసి అంట పెడితే చాలు. ఈ ఎడ్జ్ వచ్చి మీకు దీంట్లో ధర్మకొల్ల ఫిక్స్ అయ్యేసాను అంచి ఇంత ముక్కాలు వేసి ఇంత దూరం అంట పెడితే చాలు. రెండు పక్క అంట పెట్టేసి దాంట్లో మధ్యలో ఈ మర డెకరేట్ చేసి ఈ మర అంట పెట్టుకోవచ్చు. అంట పెట్టుని దీన్ని ఫస్ట్ ఈ మర నిండుగా చేసి పెట్టుకుందా. పెద్దది కావాలంటే ఇట్లా పెద్దదిగా కట్ చేసుకుని ఎత్తిని చేసుకోండి. వెనకాల ఫోమ్ నిండుగా ఉందంటే ఈ మర చార్ట్ వేసుకోవచ్చు. దీని అంతా ఈ ఎట్లా వచ్చి మనం గ్యాదర్ చేసేది అని చూస్తాం. ఒక ధర్మకోల్ రౌండ్ కట్ చేసుకుని దాంట్లో ఇది వన్ బై వన్ పిన్ చేసుకుంటారు అవుల. ఈ ఫస్ట్ వేసిన కుండూసిని ఓపెన్ చేసేసి లాస్ట్ పెట్టినవన తిప్పిన దాన్ని క్లోజ్ చేసి ఈ కుండూసిని వేసుకోవాలి. వేసుంటే ఇట్లా నస్స బడ్డు మారి ఉంటుంది. ఈ బడ్డు మారి ఉండేదాన్ని వెనక ఇట్లా లో కంబి ఉండేదాని నుంచి అడగగా విరించిన మన ఎట్లా విరించవాలంటే తెలిసామో ఆ మర విరుచుకుండాలి. వెనక దీంట్లో ఫెవికాల్ ఎత్తి ఫెవికాల్ నస్స ఫుల్గా అప్లై చేసి ఈ పేపర్ మన ఫోమ్ షీట్ని రౌండ్గా కట్ చేసి పెట్టుకోడానికి లోగా పెట్టి క్లోజ్ చేసేటప్పుడు లోగా క్లోజ్ చేసి ఫుల్లా నస్స టైట్ చేసి దాని మనగ ఈ బ్యాక్ సైడ్ ఎత్తుని దీనికి వెరైటీ ఆఫ్ లేజెస్ ఉంది. ఎంత వెరైటీస్ కావుంటే లేజెస్ ఉంది. ఈ మర ఏదో గోల్డ్ కలర్ లేజో ఇలా ఏ లేస్ అయితేనో ఓకే. ఈ మర ఏదైనా లేజెస్ని ఎత్తి దీనికి ఇట్లా బార్డర్ కట్టించేదానికి పెట్టాలి. ఆ రోజు తగినట్లు అగలం పెట్టుకోండి. కొల్ల అగలం పెడితేనో నస్స ఉండదు. ఇప్పుడు దీనికి ఈ లేస్ కట్టుకోవాలి. ఈ లేస్ని ఫెవికాల్ రాచి ఫుల్గా అంట పెట్టి దీని కుండూసి వేసేటండి. దీని కుండూసి వేసి నిలిపి దాని వెనక ఈ రౌండ్ని ఒక చార్ట్ ఏదైనా ఒక కలర్ చార్ట్ ఎత్తుని ఇదిని దీన్ని ఇట్లా పైగా పెట్టి ఆ చార్ట్ని కట్ చేసి ఇది ఫుల్గా కవర్ అయ్యేట్లా ఈ మర అంట పెట్టుకోండి. అప్పుడు టోటలీ ఫుల్ కవర్ అయిపోను. దాని వెనక ఈ ఇన్నర్ సెంటర్ పార్ట్ ఈ తవ్వు ఓ లేస్ రౌండప్ చేసి అంట పెట్టచ్చు. కొల్ల లుక్గా ఉన్నాం మనం ఏది చేస్తేమిటానో దానికి పైగా పైగా అందం ఇచ్చింది. లేస్ వద్దు అట్లా అంటే ఈ మర ప్యాచెస్ కొల్ల ప్యాచెస్ అంతా అమ్ముతుంది. ఆ మర ఇట్లా ప్యాచెస్ తీసి ఇట్లా అంట పెట్టచ్చు. ఒవ్వో దీని ఒవ్వో కార్నర్కు ఒవ్వో ప్యాచెస్ అంట పెట్టచ్చు. సన్న గోల్డ్ కలర్ లేస్ ఉంది అది కావాలంటేనో దీంట్లో ఇట్లా ఓరగా అంట పెట్టచ్చు. ఏది అంట పెడతానో నస్స ఉన్న ఈ లోటస్ చేసి అందరూ ఈసారి పండగలకు దేవుడికి పెట్టండి కొల్ల నస్స అన్న. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.